వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో నడుము నొప్పి మహిళల్ని నివేదించే సమస్యలు ఇది ప్రధానంగా వినిపిస్తుంది. అయితే ఈ నడుము నొప్పిని తగ్గించుకోవడానికి ఒక మంచి రెసిపీ ఉందండి, అది కూడా రాగి పిండితోని. సో మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, తయారీ విధానం ఏంటి? ఎన్ని రోజులు తీసుకోవాల్సి ఉంటుంది వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు. మ్యామ్, నమస్తే అండి. నమస్తే మ్యామ్. మ్యామ్, జనరల్గానే మహిళల్లో ఎక్కువగా ఈ నడుము నొప్పి అనేది వస్తూ ఉంటుంది. ఒక రెండు కారణాలు ప్రధానంగా అంటే ఏం చెప్తారు నడుము నొప్పికి? మనం నిలబడే విధానం, పోస్చర్, తర్వాత ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం, పని చేయడం, అది ఒక మెయిన్ కాజ్ ఇప్పుడు. ఎందుకంటే చేసే పని మీద ఎక్కువ, ల్యాప్టాప్ మీద కూర్చోవడం, ముందు కూర్చోవడం గంటలు గంటలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, సో అది ఒక రీజన్. ఇంకా ముఖ్యంగా ఆడవాళ్ళకి మెన్సెస్ అండ్ పీరియడ్స్ టైంలో కూడా చాలా పెయిన్ ఉంటుంది. పెయిన్ఫుల్ పీరియడ్స్లో బ్యాక్ పెయిన్ చాలా చాలా, కొంచెం అన్న బ్యాక్ పెయిన్ తెలుస్తూ ఉంటుంది ఇంకా ముందు పిఎంఎస్లో కానీ తర్వాత కానీ. తర్వాత డెలివరీ, తర్వాత డెలివరీ తర్వాత ముఖ్యంగా నార్మల్ డెలివరీ ఆర్ సిజేరియన్ ఏదైనా కూడా 9 మంత్స్ తల్లి కడుపులో 9 నెలలు బిడ్డను మోస్తుంటే కనీసం ఒక 10-15 కేజీస్ ఎక్స్ట్రా వెయిట్ పుట్టాన్ అవుతారు. ఈ ఏదైతే ఈ బరువు ఉందో, ఈ బరువు అంతా కూడా, ఈ బేబీ వెయిట్ అంతా కూడా మీకు పడేది ఇక్కడ లంబార్ రీజన్ అనమాట. అంటే L1, 2, 3, 4, 5 ఉంటాయన్నమాట. ఈ కరెక్ట్గా ఈ నాభి వెనక నడుము ఉంటుంది కదా, ఈ ప్రాంతంలోనే ఆ వెయిట్ పడుతూ ఉంటుంది ఇక్కడ. ముందు ఒక 3 మంత్స్ పర్వాలేదు, కానీ 6 నెలలు అయితే ఆ వెయిట్ మొత్తం మన వెన్నెముక మీద పడుతుంది. సో ఆఫ్టర్ డెలివరీ ఏమవుతుందంటే, ఇలాంటి పదార్థాలు కనుక మనం జాగ్రత్తగా కనుక తీసుకుంటే ఆ నొప్పిని మనం పూర్తిగా తగ్గించుకోవచ్చు. అలాగే మామూలుగా వచ్చిన నడుము నొప్పి, ఇది ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకు కూడా నడుము నొప్పి ఉంటుంది. ఎవరికి నడుము నొప్పి ఉన్నా కూడా ఇది తినడం వల్ల నడుము నొప్పి తగ్గుతుంది. కనీసం ఒక 20 రోజులు ఇవి ఒక లడ్డు లాగా, లేకపోతే పిట్టు అంటారు పొడి పొడిగా ఉండే పిట్టు లాగా ఎలా చేసుకుని తిన్నా కూడా నడుము నొప్పి ఖచ్చితంగా తగ్గుతుంది. రాగి పిండి అంటే జనరల్గానే రాగులు అనగానే దానిలో పోషక విలువలు చాలా ఉంటాయి. సో అంతేకాదు ఇలాంటి మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయని చెప్తూ ఉంటారు అందులో. ఎందుకంటే మంచి కాల్షియం ఉంది, తర్వాత ఐరన్ ఉంది రాగిపిండిలో. ఇప్పుడు మనం ఇది రాగిపిండి మనకి ఇప్పుడు బయట అందుబాటులోనే ఉంటది. రాగిపిండి మనకి ఎంత మంది ఉన్నారు ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. అంటే జనరల్ గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ఏంటి దీనికి? దీనికి ముఖ్యంగా 4 కావాలి. రాగిపిండి, కొంచెం బెల్లం, నువ్వుల నూనె. ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ నువ్వుల నూనె గానుగ నూనె ఉండాలి. గానుగ నూనె అనేస్తారు. గానుగ నూనె అంటే గానుగ కాయల నూనె కాదు, గానుగ నూనె అంటే పప్పు నూనె. జనరల్ గా దీన్ని చాలా ప్రాంతాల్లో పప్పు నూనె అంటారు. పప్పు నూనె అంటే అంటే నువ్వుల నూనె. ఇది ఈ నూనె చాలా ఇంపార్టెంట్ మనకి. తర్వాత ఇంకొక ముఖ్యమైనది ఏంటి అంటే మునగాకు. మునగాకులో మీకు తెలుసు కదా 200 రకాల పైగా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి ఈ మునగాకులో. ఇది చాలా విధాలుగా మనం ఉపయోగిస్తాం ట్రీట్మెంట్స్లో. మేము ఈవెన్ బ్యాక్ పెయిన్ ట్రీట్మెంట్స్లో కూడా మేము కిడీస్ లాగా చేస్తామట. కొన్ని ఆకులు మనం వండి కిడీలు చేసి వాళ్ళకి మంచి ఆయిల్తో మసాజ్ ఇస్తామంట నడుము నొప్పి తగ్గడానికి. ముఖ్యంగా దాంట్లో ఈ మునగాకు ఖచ్చితంగా ఉంటుంది. సో అలానే మన పెయిన్స్ తగ్గడానికి ఇది చాలా చాలా మంచిది మునగాకు. మనం ముందు ఏం చేద్దామంటే, దీనికి ఒక కావాల్సిన అంటే ఆవిరి మీద ఉడకబెట్టుకుంటామట. ఇడ్లీ ప్లేట్లలో కూడా పెట్టుకోవచ్చు, కానీ ఇది ట్రెడిషనల్. ఇది క్లాత్లో పెట్టింది చక్కగా ఉడుకుతుంది, దాని వాల్యూస్ కూడా ఇంకా ప్రాపర్టీస్ పాడవకుండా ఉంటుంది. మనకి పిండి కలుపుకోవడానికి ఒక బౌల్ కావాలి. దీంట్లో ఇది వేసేద్దాం. ఇది పొడి పొడిగా కలుపుకోవాలి, ముద్ద అవ్వకూడదు దీంట్లో. దీంట్లో కొంచెం చాలా మంది టేస్ట్ కోసం ఉప్పు వేసుకుంటారు. నేనైతే మీకు మెడిసినల్గా మనం ఇది తయారు చేస్తున్నాం కాబట్టి అవసరం లేదు అని చెప్తాను, కానీ రుచి కోసం నాకు కావాలి కొంచెం ఉప్పు అంటే కొద్దిగా వేసుకోండి ఉప్పు పిండిలో. వేసుకున్న తర్వాత అలాగే కొంచెం బెల్లం వేసుకోవాలి. బెల్లం కూడా ఎక్కువ వేయొద్దు ఇప్పుడు మనం ఈ పిండికి, ఊరికే మనం టేస్ట్కి. ఈ బెల్లం కూడా ఇది మంచి బెల్లం, ఇది పొడుము ఆర్గానిక్ అంటే దీనికి ఎటువంటి స్ప్రేలు కానీ లేకపోతే దీంట్లో ఎటువంటివి కెమికల్స్ కానీ కలపలేదు వండేటప్పుడు.
అట్లాంటి బెల్లం ఇది. మంచి బెల్లం ఇప్పుడు మనకి అన్ని చోట్ల అవును దొరుకుతుంది. సో రాగి పిండి, బెల్లం పౌడర్, ఆర్గానిక్ బెల్లం పౌడర్, బెల్లం బెల్లం కూడా మంచి ఐరన్. పాత బెల్లం చాలా చాలా కమ్మటి వాసన వస్తుంది. అంటే ఇలాంటి బెల్లం స్మెల్ చూసి ఎన్నాళ్ళు అయిందో. జనరల్గా మనం కెమికల్ బేస్డ్ వా చూస్తూ ఉంటాము. ఆయిల్ కూడా వేద్దాం. నువ్వుల నూనె అనగానే ఇది నొప్పుల కోసం అని చెప్తూ ఉంటారు. అవును, నువ్వుల నూనె, గానుగ నూనె చాలా చాలా మంచిది. ఇంకోటి ఇది కమ్మగా ఉంటుంది. మీరు మామూలుగా కొంతమంది గోంగూర పచ్చళ్ళు చేసినప్పుడు అట్లా నేను ఒక 3-4 స్పూన్లు వేసాను. కొంచెం మునగాకు కూడా కలుపుదాం. అంతా ఒకసారి వేయట్లేదు, నేను కొంచెం వేస్తున్నాను. కొద్దిగానే వేస్తున్నాను. సో దీనిలో మునగాకు, రాగి పిండి, నువ్వుల నూనె, బెల్లం అన్నీ కూడా ఔషధ విలువలు కలిగి ఉన్నాయి. కొద్దిగా వేయమా, ఎక్కువ వేయద్దు, పొడి పొడిగా ఉండాలి. ఇంకొంచెం సరిపోకపోతే మళ్ళీ మనం వేసుకుందాం. ఇది ఇలా ముద్దలాగా జారు జారుగా అట్లా కలపకూడదండి. చాలా కొంచెం నీళ్ళు ఇలా పొడి పొడిగా ఉండాలి. తడి పొడిగా అంటాం కదా, అలా తడి పొడిగా ఉండాలి. చూసారు కదా, ఇట్లా నేను పొడి పొడిగానే కలిపాను. కొంచెం నీళ్ళు వేసుకుని అన్నీ బాగా కలిసి మనం ఇప్పుడు దాన్ని వెలిగిద్దాం. ఇది ఖాళీ పాత్ర, మీరు స్టీల్ది కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. మట్టి పాత్ర అయితే ఇంకా మంచిది. దీంట్లో ఇంకొంచెం నీళ్ళు పోయరా, కొద్దిగా వాటర్ పోయండి. ఇప్పుడు ఇది ఉంది కదా, అక్కడ వరకు రావాలి చాలు, సగం చాలు. సో ఇప్పుడు వెలిగిద్దాం. ఒక మట్టి పాత్ర తీసుకున్నాము. మనం ఇడ్లీ పాత్ర అయినా తీసుకోవచ్చు, లేదా ఏదైనా గిన్నె అయినా తీసుకోవచ్చు. మీరు ఏదైనా ఒక స్టీమ్ మీద మనకి ఇప్పుడు వస్తాయి కదా, స్టీమ్ దాంట్లో పెట్టి దాంట్లో కూడా మీరు ఒక ఇడ్లీ ప్లేట్ పెట్టి దాంట్లో కూడా పెట్టుకోవచ్చు. బట్ ఇలాంటి మట్టి పాత్ర అయితే దాని రుచి వేరేగా ఉంటుంది. దాంట్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ అన్ని కూడా మనం అది పూర్తిగా మన బాడీకి ఉంటుంది. ఇలా పాత్రలో పెట్టుకుని చేసిన దానికి, మనం స్టీమ్ మీద ఇడ్లీ ప్లేట్లో చేసిన దానికి రుచిలో కూడా చాలా తేడా ఉంటుంది. సో మనం మంచిది ఇట్లాంటిది ఒక మంచి బట్ట తీసుకుంటే, ఇది బయట పైన కడతాము. చాలామంది ఏం చేస్తారంటే ఈజీయే కదా అని ఇడ్లీ పాత్రలో ఇట్లా ఇది ఎలా అయినా కట్టుకోవచ్చండి. నేను ఇలా కడుతున్నాను, మీరు మామూలుగా కూడా బట్ట ఇట్లా పెట్టేసేసి అప్పుడు మనకి ఈజీగా అక్కడ టైట్గా ఉంటుంది అన్నమాట, కదలకుండా. మనకి ఎంత కావాలో లూజ్ అంత, ఎంత చాలు మనకి. అయితే ఇది వేడి అవ్వాలి, స్టీమ్ వస్తుందని మనకు తెలుస్తుంది. నీళ్ళు లోపల మరగాలి కదమ్మా. అంటే నేను ముందు పెట్టేసాను, కొంచెం సేపు మనం పెట్టుకుంటే ఫస్ట్ వాటర్ బాయిల్ అవుతుంటే. మన ముందు ఇది కలుపుతున్నప్పుడే పెట్టేసి పెట్టుకున్నట్టయితే మనకి ఈ టైంకి వాటర్ వేడి అయ్యేది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, కొంచెం ఆల్రెడీ వేడి అయింది కదా, ఇప్పుడు ఈ కలిపింది ఫస్ట్ కొంచెం. మీరు ఇంకా పెద్దది ఉంటే పెద్దది కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా క్లియర్ చేసేసాము. ఇప్పుడు దీంట్లో కొంచెం మునగాకేద్దాం మధ్యలో. ఓ, అట్లా లేయర్ లేయర్గా చేసుకోవచ్చు. చేస్తే కొంచెం బాగా పట్టుకుంటుంది అన్నమాట. నేను ఇందులో కూడా కొంచెం కలిపాను, కానీ ఇలా లేయర్ లేయర్లా వేస్తే మనకి ఇంకా బాగుంటుంది ఈ మునగాకు. మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మన నొప్పి తగ్గడానికి. నొప్పి ఉందనే కాదండి, బలం రావాలి. ఐరన్ చాలా తక్కువగా ఉంది, చాలామందికి హెమోగ్లోబిన్ తక్కువగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళు కూడా బాగా పాపం ఎక్కువసేపు నిలబడే వాళ్ళు ఉంటారు, ఎక్కువసేపు పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కనుక ఈ పెట్టు పెడితే, చిన్న పిల్లలకు కూడా, పిల్లలకి 1 సంవత్సరం పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా చక్కగా తినిపించవచ్చు. మంచి బలంగా ఉంటుంది అన్నమాట. మళ్ళీ నేను ఒక లేయర్ వేస్తున్నా, లాస్ట్ లేయర్ వేస్తున్నా. నేను కొంచెం ఎక్కువే వేస్తున్నాను, సాధారణంగా అంత ఎక్కువ వేయరు, ఊరికే మధ్యలో కొంచెం వేస్తారు. ఎందుకంటే ఇది ఇప్పుడు మన నొప్పికి తర్వాత మనకి ఇంకా బాగా ఐరన్ రావాలి కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసాను. నాకు చాలామంది ఊరికే కొంచెం కలుపుతారు అంతే. అయ్యా, క్లోజ్ అవ్వాలి, మొత్తం కవర్ అవ్వాలి. ఓకే, మొత్తం కవర్ అవ్వాలి. ఇలా ఇంకా అది స్టీమ్ మీద మెల్లగా. ఇప్పుడు ఇడ్లీ మనం ఆవిరి కుడుమని వేసుకుంటాం కదా, ఇడ్లీ పిండి. ఆవిరి కుడుమ అంటే ఇడ్లీ పిండిలో రవ్వ కలపకుండా ఒట్టి మినప్పిండితో అది కూడా ఇలానే వేసుకుంటాం. ఇంతకుముందు మనం ఇడ్లీ ప్లేట్లు లేని కాలంలో ఇడ్లీలు ఇలానే వేసుకునేవాళ్ళు, ఆవిరి మీద ఇలానే ఉడికించి తినేవాళ్ళం. ఇడ్లీ ప్లేట్లు వచ్చిన తర్వాత మనకి ఆ స్టీమ్ది అలవాటు అయింది. బట్ ఇది కొంచెం ట్రెడిషనల్
అండ్ దాంట్లో ఉన్న మెడిసినల్ వాల్యూస్ మనకి పోకుండా ఉంటాయి. సో బాగుంటుంది. ఇది ఒక 5 నిమిషాలు అలా తెలుస్తుంది మనకి, ఆ స్టీమ్ వస్తూ ఉంటుంది. ఆ వచ్చిన తర్వాత అది ఉడుకుతుంది. అంటే ఇట్లా ఆవిరి వస్తుంది కదా, అయిపోయినట్లేనా? ఏంటంటే సిమ్లో పెట్టేస్తాం కాబట్టి కొంచెం వస్తుంది, హైలో పెడితే మనకి చాలా సేపు అయింది. ఇప్పుడు మనం ఫస్ట్ ఇది ఆఫ్ చేసేద్దాం, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. వావ్, ఇంత మంచి కేక్ లాగా ఉంది అసలు. ఇప్పుడు స్మెల్ చూడండి కొంచెం సేపు, అది ఆ స్మెల్ చూసారు, మంచి స్వీట్ వాసన వస్తుంది. కొంతమంది మనం గానుగ నూనె వేసాం కానీ జనరల్గా పిల్లలకి అది పెట్టేటప్పుడు ఇంట్లో తినాలి అని అనుకున్నప్పుడు నెయ్యి వేసి కూడా చేసుకుంటారు. నెయ్యి వేస్తే రుచి, ఆ రుచి వేరు, అది బాగుంటుంది. కానీ ఇక్కడ మనం మెడిసినల్ వాల్యూస్ కోసం ముందు నొప్పి తగ్గడానికి బాగా చేస్తున్నాం కాబట్టి, అలాగే నడుము గట్టి పడుతుంది అంటారు కదా, నడుము గట్టిగా ఉంటుంది అని, దానికోసం కాబట్టి మనం గానుగ నూనె వేసాం. ఇప్పుడు దీన్ని మనం అలాగే దీన్ని మెల్లగా కొంచెం ఆవిరి వస్తుంది జాగ్రత్తగా ఇట్లా పట్టుకుని తీసి మొత్తం ఇదంతా కూడా బౌల్లో వేసేసుకుందాం. ఇదే ఇట్లా అయింది కదా, బాగా ఉడికింది. యాక్చువల్లీ ఇలానే ప్లేట్లో పెట్టుకొని కూడా తినొచ్చు. ఇందులో ఏంటంటే ఇది మొత్తము ఉడకదు, ఎంత కావాలో మనకి చూసారు కదా అంతే ఉడికింది. స్టీమ్ అయింది మంచి స్టీమ్ మీద మనం బాయిల్ చేస్తూ ఎట్లా ఉంటుందో అట్లా మెత్తగా మొత్తం అయిపో అట్లా అవ్వకూడదు. ఇట్లా ఇదే పిట్టు, మనం దీన్ని పిట్ అంటారు. అంటే ఇలా పౌడర్ పౌడర్గా ఉంది కదా, ఇది పిట్ అంటారు. ఇలా కూడా ఒక ప్లేట్లో వేసుకుని స్పూన్తో తినేయచ్చు. కానీ ఇది లడ్డూల్లాగా చుట్టచ్చు అన్నమాట. దీన్ని లడ్డూలుగా చుట్టాలి అంటే కొంచెం చల్లారగాలి, ఎందుకంటే చాలా వేడిగా ఉంది. కొంచెం చల్లారండి, గోరువెచ్చగా ఉండాలి. గోరువెచ్చగా ఉండాలి. ఇలా కూడా తినేయచ్చు. మనం కావాలంటే కాస్త నూనె కూడా వేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇంకా పెద్ద పెద్దవి చూడతారు, నేను చిన్న చిన్న చేస్తున్నాను. ఇట్లా ఇది లడ్డూలాగా కొంచెం వేడిగా ఉండగానే చుట్టేయాలి, లేకపోతే తర్వాత ఇలా లడ్డు అవ్వదు. ఇవి ఒకరోజు ఉంటాయి, వెళ్ళిపోతుంది. లేదు, ఇవి మనం స్టీమ్ మీద ఉడికించాం కదా, 2-3 రోజులు ఉంటుంది. దీని మీద కావాలంటే మనం ఇంకా ఇష్టంగా నూనె కూడా వేసుకోవచ్చు, లేదా ఘీ కూడా వేసుకోవచ్చు. కానీ ఎవరికైతే నొప్పి ఉందో కొంచెం కావాలంటే నూనె, నొప్పులకి, మోరింగా, అన్ని రకాల అనారోగ్య సమస్యలకి. సో రాగి అంటే పుష్కలంగా కాల్షియం ఉంటుంది. సో బెల్లం అంటే దాంట్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఒక చిన్న బెల్లం ముక్క తినాలని కూడా చెప్తూ ఉంటారు. సో అన్నీ కలిసాయి కాబట్టి ఇది బోన్స్ని స్ట్రెంగ్త్ని కూడా చేస్తుంది, ముఖ్యంగా బోన్కి. ఇంకా చెప్పాలి అంటే మన బ్యాక్ బోన్ అంటాం కదా వెన్నెముక, వెన్నెముకకి నొప్పులు ఉన్నవాళ్ళు ఈ లడ్డు నెలకి 4-5 రోజులు కనుక తింటే చాలా చాలా మంచిది. పిల్లలకి స్నాక్ లాగా కూడా, వాళ్ళు వచ్చేసరికి అలసిపోతారు కూర్చుని కూర్చుని. ఇప్పుడు ఇంటర్మీడియట్ పిల్లలు, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేవాళ్ళు చాలా తొందరగా అలసిపోతూ ఉంటారు, ఎనర్జీ లేనట్టు ఉంటుంది వాళ్ళకి. వాళ్ళకి కొంచెం వేడివేడిగా, వాళ్ళు ఇంటికి వచ్చేసరికి కాస్త వేడివేడిగా కనుక ఇది చుట్టు పెడితే వాళ్ళకి ఆ వీక్నెస్, ఆ డల్నెస్ అంతా కూడా పోతుంది. ఇది లడ్డు అమ్మా. సో బ్యూటిఫుల్ లడ్డూస్ ఇవి. సో దీంట్లో మొరింగా ఉంది, రాగి ఉంది, అండ్ బెల్లం ఉంది, నువ్వుల నూనె ఉంది. సో నడుము నొప్పితో బాధపడుతున్న వాళ్ళు దీన్ని ప్రతిరోజు తీసుకుంటే సరిపోతుంది. 1 or 2 లడ్డూస్ వాళ్ళు ఇష్టం. ఇప్పుడు మనం ఈ సైజు చుట్టాం. యాక్చువల్లీ అయితే మా చిన్నప్పుడు ఇంతంత లడ్డూ చుట్టేవాళ్ళు, ఒక్కొక్కరికి 2 లడ్డూలు పెట్టేవాళ్ళు, ఇంతంత పెట్టేవాళ్ళు. సో ఇప్పుడు అంత తినలేరు కాబట్టి ఈ సైజు లడ్డు కనీసం 2 తింటే బాగుంటుంది. ఇప్పుడు ఇది చల్లారుగా, చల్లారిన తర్వాత తింటే టేస్ట్ వేరేగా ఉంటుంది. కొంచెం వేడివేడిగా మనం ఇడ్లీ ఎలా తింటామో అలా తింటే దీని టేస్ట్ వేరేగా ఉంటుంది. ఆ ఫ్లేవర్ తినాలనిపిస్తుంది. బాగా చల్లగా అయిపోయిన తర్వాత కొంచెము అది తగ్గుతుంది. కానీ మనకి ఆ మెడిసినల్ వాల్యూస్ అయితే అలానే ఉంటాయి, ఏం కాదు. ఇవి 2-3 రోజులు అయినా కూడా ఇలానే ఉంటాయి. ఎంత బాగా తగ్గుతుందంటే మీకు బాగా నడుము నొప్పి ఉన్నవాళ్ళు, అంటే మీరు ఇంకా వేరే అదర్ ట్రీట్మెంట్స్ తీసుకుంటుండొచ్చు, తీసుకుంటూ కూడా మీరు కనుక ఈ లడ్డు కనుక తింటే 21 డేస్ బాగా పెయిన్ఫుల్గా ఉంది, సయాటికా ఉంది, లోయర్ బ్యాక్ పెయిన్ ఉంది, స్పాండిలైటిస్ ఉంది, ఇలాంటి నొప్పులు ఉన్నప్పుడు, వెన్నెముకకి సంబంధించిన నొప్పులు ఉన్నప్పుడు 21 రోజులు ఈ లడ్డు రోజు కనుక ఈ సైజులో 1-2 లడ్డులు కనుక తింటే మీకు
నొప్పిని తగ్గించుకోవచ్చు. మన ఎముకకి బలంగా ఉంటుంది, నొప్పి బాగా తగ్గి మీకు తొందరగా నడవగలుగుతారు, ఈవెన్ సయాటిక కూడా. ఓకే, ఎస్ మ్యామ్, ఖచ్చితంగా ఇదొక పోషకాహారం అని చెప్పుకోవచ్చు. సో దీనిలో అన్ని రకాల మెడిసినల్ వాల్యూస్ ఉన్న పదార్థాలే ఉన్నాయి. చాలా చక్కగా చెప్పారు. నిజంగా ఏదైనా పెద్దలు చెప్తున్నారు లేదా యోగా గురువులు మీలాంటి వాళ్ళు చెప్తున్నారు యోగికి ఫుడ్ లాగా అంటే, ఖచ్చితంగా దాని వెనక సో సైంటిఫిక్ రీజన్ ఉంటుంది, మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి. సో రకరకాల ట్యాబ్లెట్స్ ఇలాంటివి వాడే బదులు ఇలాంటివి తీసుకుంటే స్ట్రెంగ్తన్ అవుతుంది, రూట్ కాజ్ నుంచి ట్రీట్ అనేది కూడా అవుతుంది. చాలా చక్కగా చెప్పారండి, ప్రతి మహిళ కూడా దీన్ని తీసుకోవాలి, సో మెన్ కూడా తీసుకోవాలి. సో అందరికీ ఇది మంచి పోషకాహారం, చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, మంచి రాగి లడ్డూలు అయితే మాకు పరిచయం చేశారు, అందరు తీసుకోవాలని కోరుకున్నాం. ధన్యవాదాలు. నమస్తే.